ఉంటాను చెప్పే బల్లి కుడితుల పట్టట్టు అయిపోయిందా మీ పరిస్థితి సామెతలు ఊరికే రావు అదే ఇది లోక్సభ స్పీకర్ తోటి సన్నిహిత సమాధాలు ఉండడం వల్లే ఆయన మీద అనర్హత వేటు వేయలేకపోయారు అని ఒక వాదన నిజమా కాదు అనర్హత వేటు వేయడానికి పాయింట్ లేదు బహిరంగంగా సీఎం ని విమర్శిస్తూ టీడీపీ వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుంది ఎన్ని తిట్లైనా తిట్టచ్చు తప్పులేదు నా పార్టీ అధ్యక్షుడు తిట్టుకోవాలి సీఎం పార్టీ అధ్యక్షుడు ఒకడే కదా బట్ నేను తిట్టింది ఆ పాత్ర పోషించిన మీరు ఈ రకంగా ఎలా తప్పించుకోవచ్చు అనే విషయాన్ని ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు మీకు అసలు వెనక లీగల్గా బ్యాక్ బ్రెయిన్ ఎవరు ఇందులో పెద్ద రఘురామ్ కృష్ణరాజు గారు చాలా కాంప్లికేటెడ్ అంటారు నిజమైన జగన్మోహన్ రెడ్డి తప్ప నేను ఎవరికి కాంప్లికేటెడ్ గా అనిపించలే అప్పుడు దాకా రెండు వైపులా పదనైన కత్తి రఘురామ కృష్ణరాజు గారు అంటారు నిజమేనా అవతలు కూడా ఎలాంటి వాడైనా తీరా కొడక్క అంటారా ఐదేళ్ళ గ్యాప్ వచ్చింది మీకు మీ నియోజకవర్గం ప్రజలకి వాళ్ళ నుంచి ఆదరణ ఎలాగుంటుందని మీరు చూపెట్టండి రాజమండ్రి నుంచి మా ఊర్లో మా ఇంటికి వెళ్ళడానికి పదిన్నర గంటలు పట్టింది ఈ ఎంపీగా అవ్వడానికి కంటే అవ్వకుండా ఉంటే బాగుండేదని ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చింది ఈ పేరు నేను వదిలించగలిగితే అప్పుడే రిలాక్స్ అవుతానే అంతా అని చెప్పి మీరు పదే పదే విమర్శలు చేస్తున్నారా నియంతా అన్నాడు నేను అన్నాడు జగన్ గారికి ఎవరు బాగా అక్కడ బ్యాకప్ ఉన్నారు కేంద్రంలో మోడీ అమిత్ షా గారా ఇది అనేది పెద్ద విషయం రఘురామకృష్ణ దానివల్ల ఏమన్నా సమస్యలు వస్తాయా రావచ్చు మరి రెండేళ్లుగా మీరు చెప్తున్నట్టు ఇక్కడ జగన్ గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు కొన్ని మాట్లాడవాలి ఎవరు ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది ఆయన నియంతృత్వ ధోరణికి ఒక ఉదాహరణ అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఉదాహరణలతో చెప్తున్నారు వాళ్ళు దాని మీద మీరు ఏమంటారు నేను ఆయన భక్తులు కనుక ఈ ఐటీ దాడులు సిబిఐ దాడులు చేయిస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది మీకు ఇంకా ఒక విషయం బాగా గుర్తు వచ్చేటట్టు ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నాను రామర్చు పడుకున్నాం లేపగలరా నిద్రపోయినట్టు అభిన లేపగలరా లేపలేరు కదా నేను చెప్పకూడదని డిస్కైడ్ అయిపోయాను దాని గురించి మాట్లాడను ఒకే ఒక విషయం అంటే మీకు నేను అభిమానించే వ్యక్తి నడుపుతున్న ప్రభుత్వం మీద ఇంకా నయం ఇంక మామూలుగా అయితే ఎవరైనా కామెంట్స్ చేసినా నేను మీద తిట్టేసేవాడిని ఇది కెమెరా ముందు సంస్కారం కాదు గనక ఎందుకంటే నేను మీకు పదే పదే అదే సమాధానాన్ని చెప్తాను ఎంపీగానే మిగిలిపోతారా రఘురామ కృష్ణదాజ్ గారు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం నాకు ఎలాంటి అంబిషన్ లేదండి ఏ కోరికలు లేవని అని అంత దౌర్భాగ్యుని దద్దమని అయితే నేను కాదు వెల్కమ్ టు పాయింట్ ఈ రోజు మన గెస్ట్ నర్సాపురం ఎంపీ వైసీపీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణరాజు గారు నమస్కారం నమస్తే రామచంద్ర మీరు వైసీపీ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆ పార్టీలో లేకుండానే ఐదేళ్లు గడిపేశారు పేరుకి వైసీపీ కానీ దాంట్లో తిరుగుబాటు నేతగా ఐదేళ్లు గడపగలిగారు అది ఎలా సాధ్యమైంది ఆ సీక్రెట్ కొంచెం చెప్తారా ఐదేళ్ళు గడపగలడం అంటే అసలు నన్ను తొదముట్టించాలని కూడా చూశాడు వైసీపీ అధ్యక్షుడు ఆబ్లిక్ ముఖ్యమంత్రి బట్ భగవంతుడి దయ వలన నేను ప్రాణాలతో ఆల్మోస్ట్ ఇరవై ఒకటి మే పద్నాలుగున నా మీద చెప్పాలంటే హత్య ప్రయత్నమే జరిగింది భగవంతుడి వెంకటేశ్వర స్వామి దయతో నేను బయటపడ్డా ఇంకా నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు తర్వాత నాకు సెక్యూరిటీ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సెక్యూరిటీ అడిగితే సెక్యూరిటీ నేనే ఇస్తాను మీరు సెక్యూరిటీ ఇవ్వద్దు నా ఎంపీకి నేను సెక్యూరిటీ ఇచ్చుకోలేకుండా మీరు సెక్యూరిటీ ఇస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీస్ ఆఫీసర్స్తో లేఖలు కూడా రాయించాడు తనుసరి అతను మాట్లాడి అతను వందమాగదుల ద్వారా కూడా చెప్పించుకున్నాడు అన్నిట్లోనూ ఫీల్ అయ్యాడు నాకు వైకాడికి సెక్యూరిటీ వచ్చింది సరే ఆయన ఏదో చంపుదాం అనుకున్నాడు తర్వాత జైల్లో అనుకున్నారు ఇరవై నాలుగు గంటల్లోనే నేను ఇరవై నాలుగు కాదు పద్దెనిమిది గంటల్లోనే నేను జైలు నుంచి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది ఆ రకంగా ఈ దుర్మార్గం నుంచి ఈ ఐదేళ్ళు నేను బ్రతికి ఇప్పుడు మీ దగ్గర ఇలాగా సంతోషంగా ఇంటర్వ్యూ చేస్తున్నానంటే శ్రీనివాసులు దయా మీరు వైసీపీ ఎంపీగా టిక్కెట్ తీసుకున్నంత వరకు మీకు దగ్గరికి బాగానే ఉండేది ఎక్కడ గ్యాప్ వచ్చింది లేదు టిక్కెట్ తీసుకోవటానికి పది రోజులు ముందు వరకు కూడా నాకు అతనికైనా సంబంధం లేవు ఏమాత్రం సంబంధాలు లేవు మీరు పోటీ చేస్తున్నప్పుడు కూడా సంబంధం లేవా నేను రెండు వేల పద్నాలుగు ఐ థింక్ సవేర్ ఇన్ డిసెంబర్ ఎండ్లో నేను ఆ పార్టీలో కొద్ది రోజులు ఉన్న అక్టోబర్లో జాయిన్ అయ్యా బయటకు వచ్చాను పద్నాలుగులో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇఫ్ మై మెమరీస్ రైట్ మార్చ్ మూడో తారీఖు నేను జాయిన్ అయ్యా మార్చ్ రెండవ తారీఖు ఎయిర్పోర్ట్లో కలిసాం అప్పుడు దాకా మాకేం సంబంధాలు లేవు ఎందుకప్పుడు మీరు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరానని చెప్పారు కదా అప్పుడు బాగానే ఉండేది కదా మీకు ఆయనకి టర్మ్స్ అప్పుడు రెండు నెలలే ఇప్పుడు రెండు నెలల తర్వాత ఐ మూడ్ అవుట్ అప్పుడు వేల పద్నాలుగులో బయటకి మీరు అప్పుడు ఎందుకు అంటే ఇది అతను ప్రవర్తన శైలి నచ్చక మీరు బయటకు వచ్చేసాను వ్యవహార శైలి నచ్చక నేను అప్పుడే ఒక కొంచెం ఇద్దరి మధ్యన హీటెడ్ ఆర్గ్యుమెంట్ అని అన్నం కానీ ఆల్మోస్ట్ ఆ మోతాదులోనే ఆర్గ్యుమెంట్ జరిగి కొన్ని విషయాల్లో వ్యక్తిగత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చి నేను విషయాల వల్ల వచ్చేసారు మరి అలా తెలిసినప్పుడు మీరు అంటున్నారు ఆయన మైండ్ సెట్ అప్పుడే మీరు స్టడీ చేశారు మళ్ళీ ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో అదే పార్టీని అదే లీడర్ని మీరు అంటే ఆ పాదయాత్ర అంతా చేసిన తర్వాత పాదయాత్రలో అతని అభినయాన్ని చూసి నిజం అనుకున్నాను మీరు అందరినీ స్టడీ చేసి చెప్పు చెప్పే బల్లి కుడుతుల పట్ట మీ పరిస్థితి సామెతలు ఊరికే రావు అదే సో డెఫినెట్గా అతను పాదయాత్రలో మారాడేమో అని చెప్పి నాకు ఎందుకనో నమ్మా మనిషి మారాడు ఈ పాదయాత్రల తర్వాత అని అనుకున్నా తర్వాత నేను జాయిన్ అయిన వెంటనే నాకు టికెట్ ఎగ్ అతను మార్చి మూడు జాయిన్ అయితే ఐ థింక్ పదో పదకొండో వాళ్ళు అనౌన్స్ చేశారు సీట్లు మార్చి మూడు నేను జాయిన్ అయితే మళ్ళీ మార్చి నాలుగో తారీఖు ఒక నా బంధువుని పిలిచి నువ్వు ఇతను పోటీ చేస్తాడని నువ్వు పోటీ చేయను అన్నావు తెలుగుదేశం అభ్యర్థి అనుకుని ఇప్పుడు ఇతను నేను స్టాంప్ వేసాను ఎస్ఎస్ రాజు రాజమౌళి ఫిలింలాగా వైఎస్ఆర్ సిపి అని స్టాంప్ వేసాను సో ఇప్పుడు నువ్వు వచ్చేసే నేను ఇటు సీట్ ఎక్కుడతానని చెప్పాడు మీరు ఎలా సాధించగలిగారు నేనేం చేయాల నాకు ఈ సంగతి తర్వాత తెలిసిందే ఏ ప్రశాంత్ కిషోర్ అయితే నన్ను రిక్వెస్ట్ చేసి బలవంతంగా ఆ పార్టీలోకి తీసుకెళ్ళాడో ఆ ప్రశాంత్ కిషోర్ నేను కాంట్రాక్ట్ అయినా వదిలేస్తాను కానీ నువ్వు అతనికి సీట్ లేకుండా చేస్తా కుదరదు అని అడ్డం తిరిగాడు అందుకని గచ్చంత ఉన్నారంటే దాంట్లో ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా ఉందంటారా ఏమో నేను తెలుగుదేశం నుంచి ఉండేవాడి నాకు తెలియదు డెనెట్గా ఈ పార్టీలో ఎంపీ కింద ఉన్నాను అంటే ప్రశాంత్ కిషోరే నా ఇంటికి వచ్చి నన్ను బ్రెయిన్ వాష్ చేసి అతను సరైన కాదన్నా కూడా లేదు లేదు టోటలీ చేంజ్ మ్యాన్ అని చెప్పి సరే అయిపోయింది గతంలో గత ఈ ఐదేళ్ల పాటు తిరుగుబాటు నేతగా కంటిన్యూ అవ్వగలిగారంటే సెంట్రల్లో బీజేపీలో ఎవరి మద్దతు ఉండడం వల్ల మీకు ఎవరు గాడ్ ఫాదర్గా ఉండి మిమ్మల్ని నడిపించారు నడిపించలేదు ఎందుకంటే కృష్ణరాజు గారికి కేంద్రంలో ముఖ్యంగా లోక్సభ స్పీకర్ తోటి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఆయన మీద అనర్హత వేటు వేయలేకపోయారు అనే ఒక వాదన ఉంది నిజమా కాదు కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే పాయింట్ లేదు అనర్హత వేటు వేయటానికి పాయింట్ లేదు బహిరంగంగా సీఎంని విమర్శిస్తూ టీడీపీ వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుంటాయి సీఎం ఎన్ని తిట్లైనా పార్టీ అధ్యక్షుడు తిట్టుకోడు సీఎం పార్టీ అధ్యక్షుడు ఒకడే కదా బట్ నేను తిట్టింది ఆ పాత్ర పోషించిన వ్యక్తిని సరే ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయండి లీగల్గా ఎక్కడ దొరకకుండా మీరు ఈ రకంగా ఎలా తప్పించుకోవచ్చు అనే విషయాన్ని ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు మీకు అసలు వెనకాత లీగల్గా బ్యాక్ బ్రెయిన్ ఎవరు స్వతహాగా మీకే తెలుస్తుంటాయి ఇలాంటి విషయాల్లో ఎందుకంటే పెద్ద అంటే చాలా విషయాల్లో రఘురామకృష్ణరాజు గారు చాలా కాంప్లికేటెడ్ అంట నిజమేనా అంత సింపుల్ ఎవరు లేరని అందరూ అంటారు మరి అంటే మీ గురించి కాంప్లికేటివ్ మీరు వెనక విషయాలు మీకు వచ్చి ఉంటాయి వెనక కూడా విషయాలు నేను అంటున్న కాంప్లికేటెడ్ చాలా డేంజర్ ఫోర్ హండ్రెడ్ తప్ప నేను ఎవరికి కాంప్లికేటెడ్ గా అనిపించలేదు అప్పుడు దాకా బాగా ఆలోచించి చెప్పండి ఆలోచించి చెప్తున్నాను జెడి లక్ష్మీనారాయణ గారికి సంబంధించి మీరు కొన్ని విషయాలు సేకరించి మీడియాలో బయట పెట్టారు అవునా కదా సరే అది గత గప్ప నేను జేడి గారు మంచి స్నేహితులు ఇప్పుడు ఓకే నేను అంటున్నది అంటే ఒక విషయం మీరు చెప్పారు కాబట్టి గుర్తు చేస్తున్నాను మీ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎడ్జిడ్ వెపన్ రెండు వైపులా పదునైన కత్తి రఘు రామకృష్ణరాజు గారు నిజమేనా అంటే నా ఆత్మ గౌరవానికి ఏ మాత్రం భంగం కలిగినా అవసరం ఎలాంటి కొడక్క అంటే స్ప్రిట్ ఆఫ్ నా నాకు షార్ట్ పోద్ది కరెక్టేనా కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు పుట్టుకుతూ వచ్చింది పోదు కదా దానివల్ల కోల్పోయింది కోల్పోయింది ఎక్కువ ఉండొచ్చు బాధపడ్డాను నేను అందరికీ గౌరవిస్తా ఎప్పుడు మీ కెమెరామ్యాన్కి ఎంత గౌరవిస్తానో మీకు అంతే రెస్పెక్ట్ ఇస్తా అందరినీ గౌరవిస్తాను నేను ఎవరిని కూడా అగౌరవపరచను అట్ ద సేమ్ టైం ఐ ఆల్సో ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద అదర్ సైడ్ నన్ను అగౌరవపరిచిన వాడిని నేను స్పేర్ చేయను వాడు ఎంత వాడైనా సరే బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ వీ నీడ్ ఇంత హ్యూమన్ కట్టిసెస్ అగౌరవపరిస్తే నేను ఎవరిని అగౌరవపరచను అవతల వ్యక్తి ఆర్థికంగా చిన్నవాడైనా సామాజికంగా చిన్నవాడైనా నేను ఎవరిని ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ వివరిస్తా ఐదేళ్లలో మీరు నర్సాపురం ఎంపీగా ఉంటున్న ఆ నియోజకవర్గానికి కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది కదా మావోడు మాలన్నా మా ఇప్పుడు మీరు కనుక వెళ్ళారనుకోండి ఐదేళ్ళు గ్యాప్ వచ్చింది మీకు మీ నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ నుంచి ఆదరణ ఎలా ఉంటుందని చూపెట్టే పనికి వెళ్ళా రాజమండ్రి నుంచి మా ఊర్లో మా ఇంటికి వెళ్ళడానికి పదిన్నర గంటలు పెట్టింది అదర్వైజ్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఎంపీగా అవ్వాలనేది మీ అంబిషన్ మొదటి నుంచి ఎంపీగా అయిపోయారు ఎంపీగా మీరు సాధించింది ఏంటి కోల్పోయింది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక రకంగా నియోజకవర్గంలో అడుగు పెట్టలేని అన్నారు రెండోది ఏంటంటే మీరు ఒక ఎప్పుడు అనుభవించని ఒక పీడకలని అనుభవించాను నేను అని చెప్పి వాళ్ళ సందర్భాల్లో చెప్పారు మరి అవన్నీ చూసిన తర్వాత బా ఎందుకు బాబు ఈ ఎంపీగా అవ్వడానికంటే అవ్వకుండా ఉంటే బాగుండేదని ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చింది ఒక్కసారి కూడా అనిపించలే ఈ పీడను వదిలించాలి అని ఒక సంకల్పంతో ఉన్నా ఈ పీడను నేను వదిలించగలిగితే అప్పుడే అప్పుడన్నా రిలాక్స్ అవుతానేమో చెప్పలేను మీరు చెప్పగలిగే సాధించింది అనేది ఏం చెప్పగలుగుతారా ఎంపీగా ఈ ఐదేళ్లలో చెప్పుకోదగ్గ విషయాలు మనం రాష్ట్రం మన అందరం కలిసి ఒక పనికిమాన్ డేషన్ తీసుకుని ఒక పనికిమాల వాడిని ఎన్నుకున్నాం సో ఇప్పుడు నేను ఏదైతే రియలైజేషన్ అయ్యానో ఆ రియలైజేషన్ పది మందికి చెప్పి ఈ దరిద్రం నుంచి బయటపడదాంరా అని చెప్పి ప్రజలు కూడా ఎన్లైట్ ఎన్లైటన్ చేసి పనిలో ఉన్నా ఓకే తప్పు నేను తెలుసుకున్నాను నాతో పాటు తప్పు చేసిన వాళ్ళని మేల్కొలిపే ప్రయత్నంలో ఉన్నాను ప్రధానంగా మీకు ఓకే మీకు వ్యక్తిగతంగా ఆయనకు విభేదాలు వచ్చాయన్నారు ఏ విషయాల ఏ విషయాలు ఏ విషయాల్లో మీరు జగన్ గారిని ఐదేళ్లలో మీరు విభేదించిన విషయాలు ఉన్నాయి కదా మీరు డైరెక్ట్గా అటాక్ చేసి విమర్శలు చేయడం మొదలుపెట్టిన సందర్భాలు ఉన్నాయి మిమ్మల్ని బాగా ఈ ఈ రకంగా విమర్శలు చేయడానికి కారణమైన అంశాలు ఏంటని మీరు అనుకుంటున్నారు జగన్ గారి ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద ఫస్ట్ నేను ఓపెన్గా నా అభిప్రాయం చెప్పింది ఆ తిరుపతి భూములు అమ్మకం విషయంలో ఒక వెంకటేశ్వర భక్తుడిగా నేను మాట్లాడాను తిరుపతి భూములు ఏదో పప్పు బేలాగా అమ్మేయాలని చెప్పి ప్లాన్ చేస్తే ఏదో టెండర్లు పిలిచి బయట ఉన్న భూములు అవి మేము మేనేజ్ చేయలేమని వీళ్ళేదో ఆఫ్ రేట్కి క్వార్టర్ రేట్కి అమ్మేద్దామని చూస్తే అది తప్పది అని చెప్పి ఆ జివో ఏదో జివో సబ్ త్రిబుల్ ఎయిటీ ఏదో ఆ జివోని విత్ర చేసుకున్నారు ఆ తర్వాత సిగరేట్లు ఐదు వేల నుంచి ఏడు వేలు ఉండే లారి మరి నలభై వేలు అయిపోతే ఇది కరెక్ట్ కాదు మొత్తం ఇండస్ట్రీ అంతా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంత దెబ్బతింది కాసులు కోసం ఇలా గిసగనే సెక్యూర్సిటీ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయటం మంచిది కాదు అసోసియేటెడ్ సెక్టర్ అంత దెబ్బతిందని చెప్పి మాట్లాడటం జరిగింది అలా రెండు మూడు సూచనలే చేసింది చేసినప్పుడు నన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అని చెప్పి నాకు నోటీస్ ఇచ్చాడు మా పార్టీ తరఫున విజయసాయి రెడ్డి గారు నోటీస్ ఇచ్చాడు అది లెటర్ హెడ్ చూస్తే వైఎస్ఆర్సిపి అని ఉంది అంతే నా బీఫామ్ చెక్ చేసుకున్నా అందులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఉంది అసలు నువ్వు రా నాకు నోటీస్ ఇవ్వటానికి అసలు ఈ లెటర్ హెడ్కి నా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి చెప్పారు చేసుకునే మీరు ఎదురు దాడికి సిద్ధమయ్యారు లేదు అసలు అలా లెవెల్కి వస్తారు నన్ను డిస్క్వాలిఫై చేయించి ప్రయత్నం చేస్తారు అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి మీరు ఏమన్నా వాళ్ళు పడతారని అనుకున్నారా అన్నా పడతారని కాదు నేను ఏమైనా చెప్తే మారుతారని అనుకున్నా ఆడ మారుతాం మానేసి నా మీద రివర్స్ ఎక్కాడు నేను రివర్స్ ఎక్కాడు అంతే దానివల్ల ఆయన మీద నీయంత అని చెప్పి మీరు పదే పదే విమర్శలు చేస్తున్నారా అవును అతను నేను నీయంతా అన్నాడు నేను నువ్వే అంతా అన్నాడు అంతే అంటే ఈ విషయంలో జగన్ గారి చివరి వరకు ఎక్కడ తాను తగ్గానని చెప్పి మీరు అనుకున్నారు ఆయన మార్చాలని ఆ ప్రయత్నం ఫలిచ్చింది అనుకుంటున్నారా అతడు ఒక రాయి నీ ప్రయత్నం సక్సెస్ కాలేదు ఆయన ఏదో రకంగా మార్చాలనుకున్నారు కానీ కుదరలేదంటారా అతన్ని మారుస్తాం అతన్ని మార్చడం అంటే ఎందుకు మీరు ఆయన క్యారెక్టర్ని అనలైజ్ చేసిన తర్వాత మీరు అంటే మీరు చెప్పిన మాట వినకపోవడం వల్ల మీరు ఆ రకంగా ఒక నిర్ణయానికి వచ్చారా నేను చెప్పిన మాట ఏదో నాకు ఏదో అది కావాలి ఇది కావాలని కాదు ఎలా చేయడం కరెక్ట్ కాదు అది మార్చుకోవాలి మార్చుకోవాలి అని చెప్పాం అతను అసలు నా పదవే ఊడగొట్టాలని చూశాడు అని సరే చూసుకున్నాను ఓపెన్ లేదు ఎప్పుడు ఈ ముఖ్యమంత్రికి కేంద్రంతో ఎంత సాన్నిహిత్యం ఉందో మీ అందరికీ తెలుసు కదా జాతీయ రాజకీయాల మీద ముఖ్యంగా బీజేపీ వాళ్ళతో ఉన్నాయి నాకు ఒక విషయం ఆయనతోటి ఆయనతో ఉన్నాయా లేదా డెఫినెట్ గా సత్సంబంధాలు నేను అనుకుంటున్నా తీసుకురాగలిగా అంటే అన్ని అబద్ధాలు చెప్పి ఎవరంటే ఆయనకి అక్కడ బాగా కొమ్ము కాస్తున్నదే మీరు చెప్తున్నారు కదా సత్సంబంధాలు అనే విషయంలో జగన్ గారికి ఎవరు బాగా అక్కడ బ్యాకప్ ఉన్నారు కేంద్రంలో మోడీ అమిత్ షా గారా నాకు తెలియదు తెలిసినదే చెప్పండి నిజంగా చెప్పండి ప్రతి అనేది పెద్ద విషయం రఘురామ్ కృష్ణ దాని చెప్పునని కూడా చెప్పా చెప్తే మళ్ళీ దాని వల్ల ఏదైనా సమస్యలు వస్తాయా రావచ్చు ఎవరి ద్వారా జగన్ గారి ద్వారా ఎవరి ద్వారా అయినా సార్ జగన్ లేవాడిని నేను ఎప్పుడు పట్టించుకోను వదిలేసా బట్ మాట్లాడకూడదు కొన్ని మాట్లాడకూడదు ఐదు ఏళ్ళు గడిచాయి అంటే అక్కడ మీకు ఎలాగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉందో కేంద్రంలో దానికంటే ఎక్కువగా జగన్ గారికి ఉందని ఒప్పుకుంటున్నారు అతనికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అతని ఇన్ఫ్లుయెన్స్ అతనికే తప్ప నన్ను ఇన్ఫ్లుయెన్స్ అంత ఇన్ఫ్లుయెన్స్ అతనికి కానీ అతను ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలదు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పనిచేసింది అంటారు అప్పులు తెచ్చుకోవడంలో పనిచేసింది ఎందుకంటే బ్లేటెంట్గా తప్పులు చేశారు మొత్తం అన్ని రూల్స్ వైలేట్ చేశారు కాగోలు మొత్తుకున్నారు అయినప్పటికీ ఈ ఒక సంవత్సరంలోనే దగ్గర దగ్గర ఎనభై ఐదు వేలు తొంభై వేలు కోట్లు ఆల్రెడీ మరి అతను రుణం తెచ్చుకోగలిగాడు బాలి సో మరి అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు ఈ విషయాలు ఏం పట్టించుకోవట్లేదు అంటారా నేను కేంద్రాన్ని కామెంట్ చేయనండి ఎందుకు ఇతను తెచ్చుకోగలిగాడు అని నేను చెప్పాను అంతే అంటే ఆ తప్పులో వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టే కదా మీరు ఎన్ని నేనేం చెప్పాను ఇతను అప్పులు తెచ్చుకోగలిగాడు అని చెప్పా అంటే అవతల వాళ్ళు ఇచ్చినట్టే కదా ఒకసారి కాదు ఐదు సంవత్సరాల పాటు అవును అందుకనే నేను అన్నా అంటే మీరు ఒక మాట అన్నారు దాంట్లో అంతరార్థాలు ఏమిటో మేమే వెతుక్కోవాలి అంతే అంతేనా నేను ఎయితికి పెట్టను ఓకే ఒకటే మాట ఆ విషయంలో మటుకు లక్ష్మణ్ రేఖ దాటరు దాటను ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళతో పని ఉంది మీకు పని అని కాదు అంటే పని అంటే నేను అంటాను పొత్తులు ఈ రకంగా మీరు ఏదైతే ఒక వ్యూహం రచించారో దాంట్లో వాళ్ళ సపోర్ట్ వాళ్ళు నేను ముందు నుంచి చెప్తున్నప్పుడు మీరందరూ పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారండి మరి మీరు నా రచ్చబడ్లు ఎన్ని చూసారో నాకు తెలియదు కానీ నాకు జూన్ తొమ్మిది తర్వాత చాలా స్పష్టంగా నేను ఈ మూడు పార్టీలు ఎలక్షన్లు కలిసి పోటీ చేస్తాయని చెప్తాను ఆల్మోస్ట్ క్లోజ్ టు కలిసే వెళ్తాను కూడా చెప్పారు కలిసే వెళ్తాయి కలిసే వెళ్తాయి ఎందుకు ఏంటని అడగద్దు కలిసే అని అన్నా అప్పటి నుంచి కూడా నేను ఈ కూటమి తరపునే పోటీ చేస్తానని కూడా చెప్పాను నాకు ఒక్క డౌట్ అండి మీరు ముందే చెప్పగలిగారు ఈ విషయాన్ని కానీ అసలు విషయాన్ని చిన్న క్లారిఫికేషన్ ఒక ఒకవైపు మూడు పార్టీలు కలిసి వెళ్తాయి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తాయని మొదటి నుంచి మేము చెప్తున్నాను రెండేళ్ళుగా మరి ఈ రెండేళ్ళుగా మీరు చెప్తున్నట్టు ఇక్కడ జగన్ గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు ఇది ఫెడరల్ సిస్టంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటాయి ఓకే ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని రెస్ట్రిక్ట్ చేయాలి అంటే మరీ కసిగా కావాలి అని చేస్తే తప్ప చేయకూడదు వేరే ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాం కదా సో రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలోనే రాష్ట్రానికి ఉన్న అధికారాలు సపరేట్గా ఉన్నాయి కేంద్రానికి ఉన్న అధికారాలు సపరేట్గా ఉన్నాయి ఒకే షెడ్యూల్ సెవెన్లో ఉమ్మడి అధికారాలు కూడా ఉన్నాయి సో కొన్ని సపరేట్ అధికారాలు ఉన్నాయి రాష్ట్రానికి సో ఆ బ్యాక్గ్రౌండ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ మనం రాజ్యాంగంలో రాసుకున్నాం బట్ కొన్ని రాష్ట్రాల్లో ఆ రాజ్యాంగంలో కేంద్రానికి ఉన్న హక్కుల్ని స్ట్రిక్ట్గా ఇంపోర్ట్ చేయటం కొన్ని చోట్ల జరుగుతుంది ఇప్పుడు ఇదే రుణాల విషయంలో తెలంగాణ మీద ఉన్నంత స్ట్రిక్ట్గా ఆంధ్రాలో లేరు అది నిజమే బట్ ఈ ఫెడరల్ స్ట్రక్చర్ని కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా గౌరవిస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో అగౌరవపరచట్లేదు కానీ ఇదిగో ఇదిగో రా రూలు ఇదిగోరా రూలు అని చెప్తున్నారు మరి అది కరెక్టేనా రైటా రాంగో నేను చెప్పట్లా జరిగింది చెప్తున్నాం మరి మీరు అలా కాదు ఒక అనలిస్ట్ మేము రఘురామ కృష్ణరాజు గారిని ఎలా చూస్తామంటే నిష్పాక్షికంగా మీరు అనలిస్ట్ గా చూసినప్పటికీ కూడా కొంత రిస్ట్రైన్ ఉండాలి కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో కొంత రిస్ట్రైన్ ఉండాలి సంచేత ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు భీభత్సం తప్పులైతే సార్ ఇది కరెక్ట్ కాదని చెప్తాం అన్ని చూసేసి ఉన్నట్టుండి కొన్ని ఉంటాయి ఇది చూసేసి ఉన్నట్టు అట్స్ ఆల్ రైట్ అనే రేంజే కాబట్టి దాన్ని అంతా మీరు కాంగ్రెస్ కాంగ్రెస్తో పోలిస్తే ఇప్పుడు బీజేపీ ఏ రకంగా వ్యవహరిస్తుంది కేంద్రంలో అనే దాని మీద నాకు మోడీ గారు అనే వ్యక్తి నాకు విపరీతంగా ఆయన నచ్చాడండి సో ఆయన ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటాను నమస్కారం పెడతారు వ్యాభ్యాసాలు జరుగుంటాయి కానీ వ్యక్తిగతంగా ఆయన్ని అధికార ఆయన అధికార హోదాలో ఆయన ప్రధానమంత్రి ఛాంబర్లో ఎన్నో మూడు సార్లు కలవడం జరిగింది వనాన్ వన్ ఒకసారి కలిసిన తర్వాత అంతే అది జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూసినప్పుడు మళ్ళీ ఈ జీవితంలో అనుకుంటాడు ఈయన ఒకసారి వాడు చచ్చిపోయేదాకా మర్చిపోడు మోడీ ఆయన అంత స్టేచర్ ఉన్న వ్యక్తి ప్రపంచంలోని టాప్ టెన్ విశిష్ట వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆయన రూపులోకి వెళ్తే మూడు సార్లు కూడా ఆయన లేచి నుంచుని రిసీవ్ చేసుకుని మళ్ళీ సమావేశం ముగిసిన తర్వాత తలుపు దాకా ఆయన వచ్చి ఆయన సిఎఫ్ చేస్తారు సో సంస్కారాన్ని మీరు బాగా గౌరవిస్తారు అంతే ఆ సంస్కారానికి ఎవడైనా దాసోహం ఎవడైనా దాసోహం అవ్వాల్సిందట ఆయన ఏంటి ఆయన స్థాయి ఏంటి సమాజంలో ప్రపంచంలో ఆయనకున్న గౌరవం ఏంటి పక్కూరు వెళ్తే తెలియదు ఎడి జగన్మోహన్ రెడ్డి వాడు బట్ ప్రపంచంలోనే ఈజ్ వెల్ నోన్ అటువంటి వ్యక్తి మేము ఎంపీనే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీనే ఇతను ఎంపీని పురుగులు చూసినట్టు చూస్తాడు నన్నను కాదు అతను ప్రజలందరినీ కూడా పురుగులు చూసినట్టు చూస్తాడు ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ పురుగులతో పని కాబట్టి ప్రేమగా చూస్తాడు తర్వాత రకల ప్రకారం చూస్తాడు మోడీ గారంటే ఉన్న గౌరవం వలన నేను భారతీయ జనతా పార్టీని ఇష్టపడతాను అలాగే చంద్రబాబు నాయుడు లాగా కష్టపడే వ్యక్తులు ఇవాళ రోజుల్లో చాలా అరుదు సో మరి రాష్ట్రం ఈ అంధకారం నుంచి బయటపడాలి అంటే ఒక గుడ్డు చాకరీ చేసే వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం చాలా అవసరం సో ఆ గ్యాప్ ఫిల్ చేయగలిగిన వ్యక్తి భవిష్యత్ తరాల కోసం ఆలోచించి కష్టపడి పనిచేసే వ్యక్తి ఈ సమకాలీన రాజకీయాల్లో మరి ఈ రాష్ట్రంలో ఆయనలో నేను చూశా మోడీ గారు చాలా సంస్కారమైన వ్యక్తి ఒక ఎంపీగా నేను వెళ్తే లేచి నిలబడి ఆయన సాధారణంగా ఆహ్వానించారు అంటే ప్రపంచ స్థాయిలో అందరు గౌరవించే వ్యక్తి ఒక మామూలుగా వచ్చిన వ్యక్తి వాళ్ళందరితో మామూలుగా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు చెప్పారు కానీ ఇదే మోడీ గారిని మిగిలిన వాళ్ళు ఏదన్నా అంటే పర్వాలేదు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు ఏ రకంగా విమర్శిస్తున్నాయో చూస్తున్నారు మీరు జగన్ గారి మీద ఏదైతే నెయ్యంతా అని చెప్పి అంటున్నారో ఆయన మీద లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అంటున్న మాటలు మీరు వింటున్నారు కదా ఎవరు కామెంట్ చేసినా నా ఉద్దేశంలో వాళ్ళెవరు మోడీ గారిని కలవకుండా మాట్లాడిన మాటలు తప్ప ఒకసారి వ్యక్తిగతంగా వారిని కలిసిన తర్వాత వారి సంస్కారాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవరు అలా మాట్లాడతారు ఉదాహరణలు చెప్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ప్రధాని అయిన తర్వాత సిబిఐ కేసులు ఐటీ దాడులు చేయించి అందరినీ బెదిరిస్తున్నారు అనేది ఒక ఆరోపణ మోడీ గారి మీద రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన తన ప్రభుత్వం కాకుండా బీజేపీ ప్రభుత్వం కాకుండా వేరే ఎవరైనా అధికారంలో ఉంటే వాళ్ళని ఏ రకంగా వేధించి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టారో రెండు మూడు ఇన్సిడెంట్స్ని వాళ్ళు కోర్టు చేసి చూపిస్తుంది మహారాష్ట్రతో పాటు ఈ రకంగా ఎవరు ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది ఆయన నియంతృత్వ ధోరణికి ఒక ఉదాహరణ అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఉదాహరణలతో చెప్తున్నారు వాళ్ళు దాని మీద మీరు ఏమంటారు ఇంతసేపు జగన్ గారి గురించి అన్ని మాటలు అన్నారు రఘురామకృష్ణరాజు గారు ఇది ఉదాహరణలు చూపించినా కూడా ఎందుకు అనట్లేదు అన్న ఎందుకంటే నేను ఆయన భక్తులు అంటే అలా ఉంటుందా అయితే ఒక రకంగా వాళ్ళు వాళ్ళు అయితే ఒక రకంగా ఉంటుందా డెఫినెట్ గా ఉంటుందేమో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అండి ఎందుకంటే నేను నేను చూసే దృష్టిలో మోడీ గారు ఒక అద్భుతమైన వ్యక్తి పోనీ మోడీ గారిని పక్కన పెట్టేద్దాం బీజేపీ ఈ రకంగా చేయడం కరెక్టా మీరన్నా బీజేపీ వేరే మోడీ వేరే అన్నారు కదా ఏమో వాళ్ళు అలా అనుకుంటున్నారని నేనైతే అనుకోవట్లా జరిగిన ఇన్సిడెంట్స్ మనకు ఉదాహరణగా ఉన్నాయి కదండి ఉన్నాయా లేదా ఏమో ఇప్పుడు నా కళ్ళ ఎదురుకుండా ఒక పెద్ద కొండలాగా ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నా సురుడు కనపడుతున్నారండి బి ఆండ్ దట్ మరి నేను మీ అంత ఢిల్లీలోనే ఉన్నారు మీరు ఇంత కాలం పి నేను ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్ ఎంపియన్ నా ఫోకస్ అంతా ఆంధ్రా మీద ఢిల్లీ రాజకీయాలు అసలు తిరిగి కూడా చూడరు మరి ఈ దేశ రాజకీయాలు మీద కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా మీరు మరి అలా అప్పుడు ఆ మాటలు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి నేను దేశ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా పార్లమెంట్లో ఫస్ట్ టూ ఇయర్స్ నేను ఎక్కువ మాట్లాడా తర్వాత నాకు అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళు మొత్తం రెస్ట్రిక్షన్స్ పెట్టేసి అక్కడ ముందే లెటర్లు ఇచ్చి ఈ అవకాశం ఇవ్వద్దు వచ్చి ఇవ్వద్దు వచ్చు అని కూడా పెట్టారు నేను మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా జీరో అవర్లో ఆటలో నేను మోడీ గారిని మెచ్చుకుంటా మోడీ గారిని మెచ్చుకోవడం తప్పలేదు ఎందుకంటే మీరే కాదు ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రధాన అవుతాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి ఎందుకో ఎందుకు మరి ఇంతమంది ప్రజలు లైక్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అని ఓకే కానీ దాంతో పాటు ఏదన్నా లోపాలు ఉంటే దాన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా అది చెప్తున్నారుగా ప్రతిపక్షాలు మీరు అన్నారు కదా ఇందాక వాళ్ళు విమోషన్ ఇస్తున్నారు వీళ్ళు ఎమోర్స్ ఇస్తున్నారు అని సో వాళ్ళు విమర్శించుకుంటారు సో పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా పట్టించుకోవటం లేదు అంత నేను ఎందుకు విమర్శలు నిజమంటే ప్రజలు పట్టించుకుంటారు ప్రజలే ఉన్న పిచ్చోళ్ళ ఇప్పుడు ప్రజలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడిస్తున్నారు ఇతను భయం చేరని అర్థమైపోయింది కాబట్టి ఓడించడానికి డిసైడ్ అయ్యారు ఆయన మంచి వాడిని తెలుసుకున్నారు కాబట్టి ఇంకా మెజారిటీ పెరుగుతాను ఒక్క విషయం చెప్పండి పోనీ ఈ ఐటీ దాడులు సిబిఐ దాడులు చేయిస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా ఎప్పుడైనా అలాగా ఆ రకంగా నో కామెంట్ మీకు ఇంకా ఒక విషయం బాగా గుర్తు వచ్చేటట్టు ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నా మీరు ఎందుకు గుర్తు చేసినా ఒకే ఒక విషయం తర కంప్లీట్ చేసింది ఈ సబ్జెక్ట్ ఈ ఈ సబ్జెక్ట్ సహా చంద్ర గారు పడుకున్నావని లేపగలరా నిద్రపోయినట్టు పోయినట్టు అభినందించవని లేపగలరా లేపలేరు కదా నేను చెప్పకూడదని డిస్కైడ్ అయిపోయాను దాని గురించి మాట్లాడను ఆ ఒకే ఒక విషయం అంటే మీకు నేను అభిమానించే వ్యక్తి నడుపుతున్న ప్రభుత్వం మీద ఓకే ఇక నయం ఇంకా మామూలుగా అయితే ఎవరన్నా కామెంట్లు చేసినా నేను మీద తిట్టేసేవాడిని ఇది కెమెరా ముందు సంస్కారం కాదు కనుక ఎందుకంటే నేను మీకు పదే పదే అదే సమాధానాన్ని చెప్తాను మీరు అభిమానించే వ్యక్తి మోడీ గారు మీరు అభిమానించే ఇంకో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల క్రితం మోడీ గారిని ఏమన్నారో మీరు చూశారు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో దేశం కోసం ఆయన రాష్ట్రం కోసం ఈయన పనిచేసినప్పుడు వేసుకుంటూ కొన్ని గతంలో మాట్లాడుకునే ఉన్నా మనసుతో మర్చిపోవాలి టీడీపీ నేత మాట మీ దృష్టికి తీసుకురావాలి యాభై ఐదు రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు మీకు ఒక విషయం దృష్టిలోకి తీసుకొస్తున్నా యాభై ఐదు రోజులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జైల్లో ఉన్నప్పుడు దీని వెనకాతలు బీజేపీ హస్తం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రోద్బలం లేకుండా ఇంత పెద్ద నిర్ణయం జగన్ గారు తీసుకోలేరు అని చెప్పి అది ఖచ్చితంగా బీజేపీ ఉంది ఇక్కడ అన్నదాన్ని నేను నిర్వర్ధంగా ఖండిస్తున్నా వీళ్ళు ఈ కడపలు ఈ గ్యాంగ్ ఇదంతా ఆరు నెలల పాటు ఆయన బయటికి రారని చెప్పి కోర్ట్లలో పందలు వేశారు అటువంటిది యాభై మూడు రోజులకు వచ్చారు ఈ లేట్ అవ్వటానికి కారణం ఒక రకంగా లోవర్ కోర్టులో వీళ్ళ న్యాయవాదులు తప్పిదం వలన ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు లేట్ చేశారు ఫాస్ట్గా సుప్రీంకోర్టు వెళ్ళి ఉంటే ఇన్ని రోజులు పట్టి ఉండేది కాదేమో అని నా భావన మీరు కూడా చాలా ప్రయత్నం నేను జైలుకి వెళ్ళాను వచ్చాను మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు కేసు విషయంలో మీరు కూడా చాలా వరకు మీ ప్రయత్నం మీరు డెఫినెట్గా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం కాబట్టి ఆ కేసు విషయంలో నేను ఫాలో అయ్యా ఫాలో అయ్యాను కాబట్టి చెప్పగలుగుతున్నా అని ఎందుకన్నానంటే మిమ్మల్ని ఎందుకంటే నా నా విషయంలో సుప్రీంకోర్టు క్లియర్గా లోవర్ కోర్టుకి వెళ్ళవలసిన అవసరం ఇట్స్ నాట్ మ్యాండేటరీ దో ఇట్ ఈస్ ఎ కస్టమరీ ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఓన్లీ టు గో దేట్ దే కెన్ ఈవెన్ అప్రోచ్ హైకోర్టు అని ఇచ్చారు సో వీళ్ళు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళుంటే అక్కడ ఎలాగో కొట్టేశారు అది కొట్టేసి ఉండేవారు సుప్రీంకోర్టుకి తొందరగా ఉండేవారు లోవర్ కోర్టులో ఇరవై రోజులు తినేశారు ఆ తర్వాత హైకోర్టులో ఇంకొక ఇరవై రోజులు తినేశారు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ జైలుకి వెళ్ళారని వీళ్ళు ప్రచారం చేశారు కదా ఎంతకాలం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకెళ్ళి వచ్చేసారు అందుకనే అందుకని ఇప్పుడు ఆ కేసులు కూడా అతని మీద పదకొండు ఉన్నాయి కాబట్టి ఈయన మీద కూడా పదకొండు ఇట్లలో ఏ పని కింద పెట్టాలని చెప్పి ఇది అన్నీ పనికి పనికిమాల కేసులు అన్నీ పెడుతున్నాడు అసలు ఔటర్ రింగ్ రోడ్డే ఇన్నర్ రింగ్ రోడ్డే ఔటర్ రింగ్ రోడ్ అంటారు కదా అక్కడ ఆ రోడ్డే లేదు రోడ్డే లేదు రోడ్డు వేసుంటే ఈయనకి లాభం వచ్చి ఉండేది అక్కడ అలా కూడా కేసులు పెడతారండి అలాంటి తొక్కడా కేసులన్నీ ఇప్పుడు ఆరో ఏడో పెట్టారు సరే ఇంకా ఈ వరుసగా బెయిల్ చేస్తున్నాయని చెప్పి అతను వెనక్కి తగ్గాడు ఏదో రిసెర్చ్ చేయమన్నాడు ఏదో రకంగా పదకొండు చేయాలి పదకొండు చేయాలని చెప్పి ట్రై చేశారు కుదరలా ఏదో వరుసగా అది వ్యాలిడ్ వ్యాలిడిటీ ఉన్నా లేకపోయినా చార్జ్ షీట్లు వేద్దామని చెప్పి ఆ పెట్టిన కేసులో ఛార్జ్ షీట్లు వేస్తున్నారు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి వైసీపీ వాళ్ళు ఈసారి ఎన్నికల్లో బీజేపీ టీడీపీ రెండు గనక కలిస్తే ఒక అంశాన్ని ప్రస్తావించాలనుకుంటున్నారు వాళ్ళు ప్రెస్ మీట్లు కూడా మీరు చూస్తున్నారు వైసీపీ లీడర్స్ చెప్తున్న మాటలని వాళ్ళు అంటున్నది ఏంటంటే పోయినసారి ఎందుకు విడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు దాని మీద వివరణ ఇవ్వాలి అని ఈ ఎవరండి వివరణ తొక్కలో కాదు వీడికి ఏంటి సంబంధం నేను సింహాన్ని నేను సింగులు సరే నిజం సింహం గ్రామసింహం మనకు అనవసరం అసలు వీటికి సంజా ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకి ఏంటి ప్రజలకి వైసీపీకి ప్రజలకి వివరణ ఇవ్వాలి అవును ప్రజలకు వివరణ ఇచ్చారు కదా ఓ దిక్కుమాలినోడు రాష్ట్రాన్ని దరిద్రం అష్ట కష్టాలు పాలు చేస్తున్నప్పుడు ఈ కష్టాల నుంచి ప్రజలను కాపాడాలి అంటే ప్రతిపక్షాల ఓటు చీలకుండా ముగ్గురు బలవంతులు చీలిపోతే ఆ ఓట్లు చీలిపోతాయి మళ్ళీ ఈ పనికి మాలోడే వస్తాడు అని చెప్పి వాళ్ళు కలిసి ఏమని చెప్తున్నారు ఓపెన్గా గా ఇంకెంతకంటే ఎక్స్ప్లనేషన్ ఏమి విడివిడిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదంటారా మీరు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఛాన్స్ తీసుకునే రిస్క్ రిస్క్ మనం వేయకూడదు పీపుల్స్ లైఫ్స్ ఆర్ అట్ రిస్క్ రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితికి ప్రజలు వెళ్ళిపోతున్నారు అనేది నిజం అందుకని వాళ్ళు మన ఇండివిజువల్ బ్యాస్టర్యాలు పక్కన పెట్టి దేశాన్ని పరిపాలించే పార్టీ అయినా మరి అక్కడ రేపు మూడు వందల యాభై సీట్లు మినిమం వస్తాయి వాళ్ళకి అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుందామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు వీళ్ళు కూడా పెద్ద ఆయన్ని గౌరవించి మన రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే కేంద్ర సహకారం అవసరం కాబట్టి ఈయన కూడా అంతే గౌరవం ఆయన పట్ల కూడా ప్రదర్శించి కలిసి ముందుకు నిర్ణయం తీసుకున్నారు వీళ్ళకి వచ్చబడిపోతాం వీళ్ళకి సో అందుకని చెప్పి కంగారు ప్రతి ఓడు ప్రశ్నించేవాడే ఎందుకు వాళ్ళు వీళ్ళకి సంజాసి మేము సింహాలు మేము పుల్లు మేము సింగిల్గా వస్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతామంటున్నారు కదా రా బాబు ఎందుకు డెబ్బై మందిని అవడమో ఎందుకు మార్చుకోవాలి నీ మొహం చూసి అందరికీ ఓట్లేస్తే నీ ఎమ్మెల్యేలు నువ్వు ఎందుకు మారుస్తున్నావు ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు ఏంటి ఆఫీసర్లు మార్చినట్టు అంటే ఇప్పుడు ఈ ధోరణి చూసిన తర్వాత నీకు ఏమర్థం లేదు అంటే రాజకీయాల్లో వచ్చి ఇప్పటి వరకు మీరు చూసిన వ్యూహరచన వేరే ఇప్పుడు జగన్ వ్యూహరచన చూసిన తర్వాత నేను అభిమన్యుడిని అనుకుంటున్నారు పద్మ వ్యూహంలో నన్ను అభిమన్యుడిని చేద్దాం అనుకుంటున్నారు కానీ నేను అర్జునుడిగా బయటకు వస్తానని చెప్పి జగన్ గారు అన్నారు అర్జునుడికి అభిమన్యుడికి తేడా కూడా తెలియదు మనవాడికి అభిమన్యుడు కొడుకు అర్జునుడు అని కూడా అనుకోవచ్చు మనవాడు ఈ నాలెడ్జ్ లిమిటెడ్ సో సరే ఏదో అర్జునుడు అని పేరు వాడాడు బాగానే ఉంది నేను అభిమన్యుని కాదు నేను అర్జునుడిని నాకే బయటకు వచ్చేయటం కూడా నాకు రావడం పద్మ వ్యూహం అంటే కూడా ఏదో పద్మ పనిని వ్యూహం అనుకుంటాడు మనవాడుతో ఆత్మవూహం అంటే ఏంటో కూడా తెలియదు ఇతనికి ఏదో అప్పుడు టైం కుదిరింది అతను అబద్ధాలు నమ్మారు జనం జనం చచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు అవును ఏదో పెద్ద జోకేసాడు ఏదో ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి అవును ఫ్యాన్ ఇంట్లోనే ఉంచి సైకిల్ని అసెంబ్లీకి బయటకు అని చెప్పి జనం చెప్పారు చచ్చింది కోడికి ముఖ్యంగా మీరు మూడు రాజధానుల విషయం వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు మీ వాదన నేను రాజధాని దగ్గర అసలు బాగా ముందు ఎప్పుడు ఆ సంవేర్న్ నవంబర్ అప్పుడు సత్యబాబు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏదో ఫారెన్ జెరూసలం పోయాడు ఎటు పోయాడు ఆ పోయినప్పుడు లీక్ ఇచ్చాడు దీని మీద సత్యబాబు గారు లేదా ఏదో రాజధాని ఒకటే కాదు అన్నట్టు ఏదో నసిగాడు నేను అప్పుడే ఇటువంటి ఆలోచన రావటమే చాలా తప్పు మేమందరం ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నాడు వీడు రాజధాని మా ఆపేస్తాడు వీడు వీడెక్కడికో మార్చేస్తాడు వీడు అని చెప్పి ఆయన మొత్తుకున్నాడు పాప చంద్రబాబు నాయుడు గారు ఇతనేమో నేను ఇక్కడే చంద్రబాబు నాయుడికి ఆ చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు నేను ఇక్కడ పెద్ద ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ దండిగా నీరు ఉంది దండిగా అది ఉంది రాజధాని ఎలా నిర్మిస్తానంటే నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి నిర్మించాలంటే కావాల్సింది డబ్బు కాదు ఆలోచన అని చెప్పి ఎలాగో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మరీ చెప్పాడు ఇక్కడే ఉంటుంది రాజధాని అని ఇచ్చాడు మారెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాడు గారు మాట్లాడింది మేమందరం కూడా మా మీటింగ్లో కూడా మాట్లాడాము రాజధాని ఇక్కడే ఉంటుందని ఎటువంటి ఇబ్బంది ఉండదని మరి అటువంటిది ఇలా మాట మార్చేస్తే కదా కాన్షియస్నెస్ మేమేమి జీ హుజూరు జగన్మోహన్ రెడ్డి అన్న లేకపోతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని నేను నెగ్గానో అలాంటి చెత్త నేను ఎప్పుడూ వాగల నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది ఐఎమ్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ నాట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఇది ఎక్కడే ఉంటుందని చెప్పాడు ఆ మాట పుచ్చుకుని మేము కూడా ఇక్కడే ఉంటుందన్నాము ప్రజలకు మాట ఇచ్చింది మేము అతను ఇచ్చాడు అది మేము రిపీట్ చేసాం ఆ వెనక్కి వెళ్ళిపోతాం ఏంది వెనక్కి వెళ్ళాలి వైశుడ తప్పని చెప్పాను నేను మీరు చెప్తున్నారు ఈ రాజధాని విషయం అనేది కూడా ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారా మూడు అని వాళ్ళు మూడు రాజధాని ఏంటంటే అసలు బుద్ధుందా ఇది నేను ఆ ప్రపోజల్ తెచ్చినప్పుడు బుద్ధి ఉందా ఏం చేశాడు మూడు రాజధానులని ఆ కర్నూలు రాజధాని అన్నాడా కర్నూలు ఏమన్నాడు సుప్రీంకోర్టులో మ్యాటర్ వస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చిచ్చిచ్చి అసలు మేము అనలేదు అసలు మేము ఎలా అంటామండి అసలు మాకు ప్రొవిజన్ లేకుండా మాకు రైట్ లేకుండా సుప్రీంకోర్టు పర్మిషన్ లేకుండా రాజధాని అంటామండి ఎలా అంటామండి అది అసలు అనలేదు అని చెప్పి అక్కడ పచ్చాపద్దం అంటాడు అంటే ఇక్కడ ఆడింది అబద్ధం అక్కడ ఆడింది అబద్ధం కేవలం ఒక కులం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఒక ఉన్మాదంతో ఈ వ్యక్తి చేసిన పనిది అతను ఒక ఉన్మాది ఒక కుల ద్వేషి అని ఒక కులం వాళ్ళకే మొత్తం తీసుకెళ్లి రాజధాని అప్ప అప్పచెప్పాలని వీళ్ళందరూ అనుకుంటున్నారు మేము అన్ని ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం అనేది వాళ్ళు అన్ని ప్రాంతాలని డెవలప్ చేయాలంటే ఎవరు డెవలప్ లేదండి అన్నింటినీ రాజధాని అంటాడు ఏంటి మెడక మీద తలక ఉన్నాడు ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడన్నా మాట్లాడతాడా ఏంట ఏంట కాన్సెప్ట్ ఏంటి టు టు ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే రాజధాని చేస్తాడా ఏంటన్నా బుద్ధుందా వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వైసీపీ వాళ్ళు మూడు రాజధానుల అంశంతో పాటు సంక్షేమం ఏదైతే చేసామో వీళ్ళకైతే మీడియా ఉంది అన్ని ఉన్నాయి కానీ నేను ఓన్లీ ప్రజలను నమ్ముకున్నాను సంక్షేమ పథకాలు సాక్షి మీరు మీడియాలో ఉన్నారు కదా సాక్షి అన్నదే వైసీపీ మరి నాది కాదంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఛానళ్ళు లేవు నాకు పేపర్లు లేవు అంటాడుగా ఈ రకంగా ప్రచారం చేసే ఛానళ్ళు పేపర్లు లేవు అని ఆయన ఉద్దేశం ఆయనకు వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా అంటే ఆయన సొంత డబ్బా కొట్టుకుని ఛానల్స్ వాస్తవాన్ని చెప్పమంటున్నాడు ఆయన వాస్తవం చెప్తేనేమో ఆఫీసులు మొదలు పడుతున్నారు మీ ఉద్దేశం ప్రకారం సంక్షేమ పథకాలు అనేవి ఈసారి గెలిపించే అవకాశం ఎంతవరకు ఉంటాయని మీరు అన్నారు ఇతరులు చేసి అని సంక్షేమ పథకాలు అండి సంక్షేమ పథకాలు ఏం చేశాడు మొహం ఉన్నాయని తీసాడు అంత ఫ్రాడ్ ఉన్నాయని తీసాడు అర్థం చేసుకుంటే ప్రజలకి అన్ని అంటే సంక్షేమ పథకాలు అనేవి నిజంగా అంటే ఆయన చేశారా లేదా పక్కన పెడదాం దాని ప్రభావం అనేది ఉంటుందా ఎన్నికల మీద చేస్తే ఉంటుంది చేయగా కూడా ఒకటి రెండు చేసిన మంచి అన్నీ తీసేశాడు ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశాడు ఎస్సీలు ఎన్నో స్కీములు తీసేశాడు ఎస్సీబీసీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వాల అన్నీ ఎత్తేసాడు సో చేసిన తక్కువ సొల్లు ఎక్కువ డబ్బా ఎక్కువ సాక్షి పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు తప్ప చేసింది ఏమీ లేదు కానీ ఇదే సంక్షేమ పథకాలకు సంబంధించి మీరు ఒక మూడేళ్ల క్రితం ఒక లెటర్ కూడా రాశారు ప్రధానికి పార్లమెంట్ చాలా రాశాను సంక్షేమ పథకాలు అనేవి వాటిని అడ్డం పెట్టుకుని ఈ రకంగా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అవునా కదండి రాష్ట్ర ఓపెన్ మీడియా ఆ రకంగా చేస్తున్నప్పుడు సంక్షేమ పథకాల వల్ల అప్పులు పాలైపోతుంది రాష్ట్రం అనేది కూడా మీరు ప్రస్తావించారా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇవ్వటం వేరు కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకుంటున్నారు కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకుని రాష్ట్రం చేసే సంక్షేమ కార్యక్రమాలకు ఎలా ఖర్చు పెడతారు ప్రొసీజర్ రాంగ్ అట్ క్వశ్చన్ దట్ ప్రొసీజర్ శ్రీలంకగా మారిపోతుందని వీళ్ళ ప్రచారం కూడా చేశారని ఆయన అంటున్నారు అవును ప్రచారం నిజమే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందండి ఆర్థిక పరిస్థితి దరిద్రంగా ఉంది రాబోయే రోజులు అసలు ఈ సంక్షేమ పథకాలైనా కంటిన్యూ చేయగలుగుతాడు ఆయన అభివృద్ధి లేని సంక్షేమం నడవదండి ఇతను అభివృద్ధిని పూర్తిగా సంక్రాగించాడు నిధులే లేవు ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది ఖజానా ఎందుకు ఖాళీ అయింది ఖాళీ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి మేము అధికారంలోకి వస్తే ఆరు కొత్త పథకాలను అమలు చేస్తాం ఇప్పుడున్న వాటిని కంటిన్యూ చేస్తూనే అంటున్నారు ఆయన అవునా కాదు మరి దానికి నిధులు ఎలా వస్తాయని మీరు అనుకుంటున్నారు అభివృద్ధి చేసినప్పుడు ట్యాక్సేషన్ వస్తుంది ఇనిషియల్గా కొంత పీరియడ్ ప్రాబ్లం ఉంటుంది మీకు అభివృద్ధి ఉంటేనే రెవెన్యూ జనరేషన్ ఇవన్నీ ఉంటాయి ఆ రెవెన్యూ జనరేషన్ నుంచే ఖర్చు పెట్టాలి అప్పు చేసి చేసే సంక్షేమం సంక్షోభానికే దారి తీస్తుంది తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ హామీలు ఇచ్చి వచ్చింది ఉచిత బస్సు అని చెప్పి అదేవిధంగా కొన్ని సంక్షేమ పథకాలని వాళ్ళు కారణంగా చూపించి వచ్చారు కానీ ఇప్పుడు చూస్తే జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఉందని ఒక వాదన కూడా వినిపిస్తున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పి మీరు అనుకుంటే వాళ్ళ ఎన్నికై ఎన్నికయ్యి నాలుగు నెలలు అవ్వలేదు ఇంకా ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు నుంచి తొబ్బేస్తున్నారు వాళ్ళని ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని ఖజానాని ఖాళీ చేసింది వాళ్ళు వాళ్ళకి తెలుసు అది వీళ్ళు తంటాలు పడుతున్నారు కష్టపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు చెప్పావు కదా ఇప్పుడే చేసావు ఇప్పుడు చేసాయంటే నేను వచ్చిన వెంటనే అన్నింటి మీద సూపర్ సిక్స్కి ఒకే రోజు సంతకం పెట్టేస్తాను ఇచ్చేస్తానని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు ఈ చేస్తానన్నారు వరుసగా ఉదయం తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు మీరు చేస్తున్న హామీలు మిమ్మల్ని గెలిపేస్తాయా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఈసారి ప్రతిపక్షానికి కలిసి వచ్చే అంశమా హామీలు కేవలం టెన్ పర్సెంటే జగన్మోహన్ రెడ్డి తన్ను తాను ఓడించుకోబోతున్నాడు అతని దుశ్చర్యల వలన అతను నిస్సిగ్గుగా చేసిన పనికి మాలిన చేష్టల వలన అతను దారుణమైన పరాభవాన్ని పరాజయాన్ని కూడగట్టుకుంటున్నాడు లోకేష్ గారు లాగా మీరు కూడా ఒక రెడ్ డైరీని మెయింటైన్ చేస్తున్నారు నేను డైరీలు మెయింటైన్ చేయను ఇక్కడే ఉంటాయి అలా ఎంతమంది ఉన్నారండి మీ బ్రెయిన్లో చాలా మంది ఉన్నారు అంటే అందరు వాళ్ళందరిది కూడా మీరు ఏ రకంగా చేయాలనే దాని మీద ఇప్పటికే ఒక వ్యూహం అనేది ఉంది ఏ వ్యూహాలు శపదాలు సినిమాలు ఇవన్నీ కాదండి మనం చేసుకుంటూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది చాలా విభజన హామీని అమలు చేయకపోవడం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటుంది అనే వాదన బాగా వినిపిస్తాం కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో దీనికి ఏదైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందని మీరు అనుకుంటున్నారా లభిస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే డెఫినెట్గా అమలు చేయాల్సింది కొంచెం కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి కాబట్టి డిఫరెంట్గా ఆ కంబైండ్ ప్రభుత్వమే ఉండబోతుంది కాబట్టి డెఫినెట్గా ఇంత ఇంతకుముందు కూడా కంబైండ్ ప్రభుత్వమే ఉంది కదా కానీ అప్పుడు అమలు కాలేదు అని ఒక విమర్శను ఎదుర్కొంది నిజంగా ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విభజన తర్వాత చాలా నష్టపోయాం అలా అలాంటి పరిస్థితుల్లో ఒక రైల్వే జోన్ కానీ ఈ విశాఖ బుక్కు కానీ ఇలా రైల్వే జోన్ అనేది అసలు సమస్య కాదండి అది మీరు చూడండి రేపు ఎలక్షన్ అయిన తర్వాత మూడు నెలలు రైల్వే జోన్ శాంక్షన్ చేయించకపోతే నా పేరు మార్చుకుంటారు అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారండి నాకు తెలుసు కాబట్టి అంటే ఎక్కడ లోపం జరిగింది ఎందుకు స్థలం ఇవ్వాలండి స్థలం ఇవ్వట్లేదు ఏదో మునిగిపోయి స్థలం చూపెట్టారు నేను రెగ్యులర్గా మా పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడు కానీ ఈవెన్ అదర్వైజ్ కూడా ఏదో పనుల మీద నేను రైల్వే మినిస్టర్ గారితో తరచూ నేను కలుస్తూ ఉంటాను మీరు ఈ రకమైన ప్రయత్నాలు చేసిన దానికి అక్కడి నుంచి స్పందన ఏమంటున్నారండి మీరు ఇప్పుడు చెప్తున్నారు రైల్వే జోన్ అలాంటివి వేరే ఏమన్నా ఉన్నాయా అమలు చేయాల్సిన హామీల్లో వెంటనే కొన్ని మీరు మీరు చెప్తున్న ప్రకారం ప్రభుత్వం మారితే అమలు అయ్యే ఉన్నాయా చాలా ఉంటాయి ఐ క్యూరో రాష్ట్రానికి కేంద్రం మంచి చేసే విషయంలో ఇది నా ఒక్క నా నియోజకవర్గానికే పరిమితం అవ్వదు డెఫినెట్గా రాష్ట్రానికి మంచి కేంద్రం నుంచే జరగాలి కేంద్రం నుంచి అది చేయటానికి సర్టన్లీ ఐ వుడ్ ప్లే వెరీ క్యూరో విత్ ఆల్ మై గుడ్ రిలేషన్ విత్ ది పీపుల్ అట్ ది హెల్మ్ సరే ఈ రైల్వే మంత్రి రేపు ఇంకో మంత్రి అవ్వచ్చు ఆర్థిక మంత్రి అవ్వచ్చేమో మనకు తెలియదు బట్ ఎవరున్నా కూడా డెఫినెట్గా నాకు తెలియని రైల్వే మంత్రి అయితే ఎవరో కొత్తగా రారు ఎంపీ మిగిలిపోతారా కృష్ణరాజు గారు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందా అది ఫేట్ మనం చెప్పలేము కదా ఏమండి ఎమ్మెల్యే అయిన ప్రతి వాడు మంత్రి అవ్వాలనుకుంటాడు ఎంపీ అయిన ప్రతివాడు అక్కడ మంత్రి అవ్వాలనుకుంటాడు నాకు ఎలాంటి ఆంబిషన్ లేదండి నాకు ఏ కోరికలు లేవండి అని చెప్పేంత అంత దౌర్భాగ్యుని దద్దమని అయితే నేను కాదు భగవంతుడు అవకాశం ఇస్తే మంచిది ఇవ్వకపోతే నేను నేను పోటీ పడింది ఎంపీ స్థానానికి అది ఇది నా సమర్థత అది నా అదృష్టం మంత్రి పదవి ఎవరికి సమర్థత మీద రాదు అదృష్టం మీద వస్తుంది సమర్థత అయితే నాకుంది నేను నొక్కుతా అదృష్టం ఉందా లేదా అనేది మీలో తెలుస్తుంది టీడీపీ తరపున పోటీ చేసి గెలవాలని చెప్పి మీరు అనుకుంటారు కదా నేను స్పష్టంగా చెప్పా ఈ కూటమిలో నర్సాపురం స్థానం ఎవరు తీసుకుంటే ఆ పార్టీ తరపు నేను పోటీ చేస్తాను అని చెప్తాను ఇంకా నర్సాపురం టీడీపీ ఉంచుకుంటుందా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా జనసేన తీసుకుంటుందా అన్నది పూర్తి క్లారిటీ లేదు మీకు ఏ పార్టీ సేఫ్ అనుకుంటున్నాను ఎవరైనా సేఫ్నండి మిమ్మల్ని చూసి ఓటేస్తారు ఈ సార్ అంతే కదా జనాలు అని నేను జగన్మోహన్ రెడ్డి అంతా అరగంటగా చెప్పలేను కానీ డెఫినెట్గా ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ నుంచి నేను పోటీ చేసినా అదే మెజారిటీతో నెగ్గుతానన్న నమ్మకం అయితే నాకు థ్యాంక్ యూ ఇది ఈరోజు పాయింట్ బ్లాంక్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం చూస్తున్నామండి పాయింట్ బ్లాంక్ టీవీ